యుఎఫ్ మీడియా ప్రేక్షకులకు నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులు పోరుబాటు పట్టారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మికు సిఐటియు నాయకులు రాజేంద్ర ఆధ్వర్యంలో వింతపత్రాన్ని అందజేశారు. అనంతరం సిర్పూర్ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ఇంటి వద్ద ఆందోళన నిర్వహించి హరీష్ బాబుకు సిఐటియు నేత వెలిసాల కృష్ణమూర్తి ఆధ్వర్యంలో వింతపత్రాన్ని అందజేశారు. అనంతరం ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయ్య ఇంటి వద్ద ఆందోళన నిర్వహించి మట్టా రాగమయ్య లేకపోవడం చేత మట్టా రాగమయ్య భర్త రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్కు సిఐటియు నేత విఠల ఆధ్వర్యంలో వింతపత్రాన్ని అందజేశారు. వాటి గుడ్ల కదనపు బడ్జెట్, కోడి గుడ్ల కదనపు బడ్జెట్, 10,000 వేతనం. మన సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించేంత వరకు మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను వెంటనే ప్రస్తావించాలి అసెంబ్లీలో మన సమస్యలను. పరిష్కరించాలి మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను వెంటనే. కనీస వేతనం 26,000 రూపాయలు. కనీస వేతనం సమస్యలు పరిష్కరించాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలకు వినతిపత్రం ఇస్తా ఉన్నాము. ముఖ్యంగా ఇవాళ స్కూల్స్లో వంట చేసినటువంటి మధ్యాహ్న భోజన కార్మికుల యొక్క సమస్యల పరిష్కారం కావాలని, ఐసీడీఎస్కు ఏ విధంగా అయితే గుడ్లను సరఫరా చేస్తూ ఉన్నారో అదే మాదిరిగా మధ్యాహ్న భోజన కార్మికులు కూడా గుడ్లు సరఫరా చేయాలని, ఇప్పటికే ఎక్స్ పెట్టడం మూలంగా బయట 7 రూపాయలకు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం 5 రూపాయలు చెల్లిస్తూ ఉంది, అంటే ఒక విద్యార్థికి 2 రూపాయలు చొప్పున ఇవాళ మధ్యాహ్న భోజన కార్మికులు నష్టపోతున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది. అంతేకాదు కనీస వేతనం ఇస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది. ఇప్పటి వరకు కూడా ఆ మేనిఫెస్టోలో పెట్టినటువంటి వేతనాన్ని ఇప్పుడు కూడా ఇంప్లిమెంట్ చేయకుండా నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశంలో అయినా మధ్యాహ్న భోజన కార్మికుల యొక్క సమస్య పరిష్కారం కోసం చొరవ తీసుకోవాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంతేకాదు పిఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం కోసం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇట్టి సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే ఖచ్చితంగా ఈ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఖచ్చితంగా చలో హైదరాబాద్ కార్యక్రమానికైనా మేము నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాఘమయ్య దయానంద్ ఇంటి వద్ద లేకపోవడం చేత తన భర్త అయినటువంటి డాక్టర్ కాంగ్రెస్ నేత మట్టా దయానంద్కు వింతపత్రం అందించారు. యొక్క సమస్యలపైన సత్తుపల్లి శాసనసభ్యులు మట్టా రాఘమయ్య దయానంద్ గారికి దరఖాస్తు చేయడం జరిగింది. ఇప్పటి వరకు పెండింగ్ ఉన్నటువంటి బిల్లులు రిలీజ్ చేయాలని, కోడిగుడ్డికి బడ్జెట్లో నిధులు కేటాయింపు చేయాలని, అదేవిధంగా ఎస్టీ బీసీ ఎస్సీ వారిగా విద్యార్థులకి బిల్లులు చేస్తున్నారు. ఆ బిల్లుల్ని కూడా సకాలంలో అందించకపోవడం వల్ల మధ్యాహ్న భోజన కార్మికులు అనేటువంటి ఇబ్బందులకు గురవలసి వస్తుంది. అట్లనే కిరాణా దుకాణాలు ఇప్పటికే అప్పులు చేశారు. విద్యా సంవత్సరం స్టార్ట్ అయ్యి 2 నెలలు అవుతుంది. ఇంతకుముందు 4 నెలలు, 6 నెలల బిల్లులు పెండింగ్గా ఉంది. అట్లనే గత ప్రభుత్వం 2,000 రూపాయలు జీతం పెంచామన్నారు. అంతకుముందు గౌరవవేతనం 1,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. ఆ 1,000, 2,000 మొత్తం 3,000 రూపాయలు ఇవ్వాల్సినటువంటి భయం ఉంది. కానీ వాటిని కూడా ఇంతవరకు రిలీజ్ చేయకుండా తారసం చేస్తున్నారు. అదే రకంగా ఈ ప్రభుత్వం కూడా మేము అధికారంలోకి వస్తే మధ్యాహ్న భోజన కార్మికులకి 10,000 రూపాయలు వేతనం ఇస్తామని చెప్పి ప్రకటన చేశారు. కానీ ఇంతవరకు దాన్ని ఊసెత్తట్లేదు. అందుకోసమే సత్తుపల్లి శాసనసభ్యులు రాఘమయ్య గారికి వారి క్యాంప్ ఆఫీసులో వారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వారు కూడా డిఈఓ గారితో మాట్లాడారు. వారు మాట్లాడిన సందర్భంలో డిఈఓ గారు ఈరోజు రేపు బిల్లులు వేస్తామని చెప్పారు. మేము కలెక్టరేట్ ముట్టడి చేసిన సందర్భంలో, డిఈఓ ఆఫీసు పోయిన సందర్భంలో కూడా అదే మాట చెప్పారు. కానీ ఇంతవరకు బిల్లులు ఇవ్వలేదు. అందుకోసం తక్షణమే ఆ బిల్లులు పడాలని, అట్లనే శాసనసభ్యులు కూడా శాసనసభ సమావేశాలు రేపు 24వ తారీఖు నుండి జరుగుతున్నాయి, అందులో కూడా మేము మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ బిల్లుల కోసం. అట్లనే గౌరవవేతనం 10,000 ఇచ్చేదాకా మన ఆందోళనని ఉధృతం చేయాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి మేము భావిస్తూ సిఐటియు నాయకత్వాన్ని ఈరోజు జరిగినటువంటి ఈ కార్యక్రమాన్ని ఆదరై జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.